ఫిజిక్స్ ఫిజిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ థీరీ క్వశ్చన్స్కి సంబంధించి ఈ వీడియోలు అయితే డిస్కస్ చేద్దాము ఇవి నేర్చుకుంటే సరిపోతుంది థీరీకి సంబంధించిన రెగ్యులర్ అయిన సప్లిమెంటరీ విద్యార్థులైనా ఎవరైనా కూడా ఇవి ప్రిపేర్ అయితే చాలు ఇంక ఎలాంటివి కూడా బయట నుంచి అయితే రావు సో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో దానికంటే ముందు ఛానల్ ఎవరైతే పొజిటం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మెచ్చిపోకండి డిప్లొమోకి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వీడియోల టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఎవరైతే డిప్లొమా ఫిజిక్స్ రాస్తూ ఉంటారో అంటే ఫిజిక్స్ ఎప్పుడు కూడా మనం రెగ్యులర్లో పాస్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువ స్టూడెంట్స్ అయితే హోప్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మనకి రెగ్యులర్లో ఒకసారి పాస్ అవ్వకపోతే ఫిజిక్స్ అనేది అగైన్ మనకి సప్లిమెంటరీలో అయితే చాలా టఫ్గా అయితే ఉంటుంది అందుకే ముందుగా మేము ప్రిపేర్ అవ్వండి అండ్ సప్లీ కూడా ఎవరైతే రాస్తూ ఉంటారో వాళ్ళకి కూడా మీరు ప్రజెంట్ ఏమి చదవాలనేది కూడా ఒక ఐడియా అయితే ఉండదు మీకు టోటల్గా కూడా ఈ పీడిఎఫ్లో అయితే ఇంపార్టెంట్కి సంబంధించిన అయితే ఉంటాయి ఇవి చదివితే చాలు ఇంకా ఇంకెలాంటివి కూడా బయట నుంచి అయితే రావు ఇవి ఈ యొక్క పీడిఎఫ్ అనేది లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది దీని యొక్క ఆన్సర్స్ కూడా క్లియర్గా మీకు ఈ విధంగా అయితే ఉంటాయి సో ఎలాంటిది కూడా మీరు ప్రాబ్లమ్ అయితే పడాసం అయితే లేదు ఇక్కడ మనకి స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే స్టేట్ ద లా ఆఫ్ ఫ్రిక్షన్ అయితే పోస్ట్ క్వశ్చన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది అండ్ మనకి ఫ్రిక్షన్ మంచి లాస్ అనేవి అయితే రాయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ కంటే ఇక్కడ మనకి ఆన్సర్స్ కూడా మనకి కొంచెం ఈజీగా నేర్చుకోవడానికి అయితే ఉంటుంది సో మీరు ఈ యొక్క పీడిఎఫ్ అయితే కింద రిసిప్షన్లో అయితే ఉంటుంది అక్కడ నుంచి చెక్ చేయండి ఇక డిఫైన్ ఫ్రిక్షన్ అండ్ రైట్ అని ఫోర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ అంటే ఏంటి అండ్ ఈ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా అడుగుతున్నాను మీకు క్వశ్చన్లో మీకు డిఫైన్ ఫ్రిక్షన్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ గురించి అడిగితే ఇవంతా కూడా రాసిన తర్వాత అంటే అడ్వాంటేజెస్ రాసి అండ్ ఫ్రిక్షన్ అంటే రాసి అండ్ లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది కూడా రాయండి అడిగినా అడగకపోయినా రాయండి ఎందుకంటే కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా మీకు ఎక్కువ రాయడం వల్ల కంటెంట్ ఉండడం వల్ల మార్క్స్ స్కోర్ కూడా తగ్గించే అవకాశం అయితే ఉండదు సో అది మీరు గుర్తుపెట్టుకోండి పేపర్ రాసేటప్పుడు ప్రాసెస్ అనేది ఈ ఆన్సర్స్ అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈజీగా మెథడ్లోనైతే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకి సార్ట్లోకి చూసుకున్నట్టే డిపెండ్ వర్క్ అంటే ఏంటి పవర్ అండ్ పవర్ అంటే ఏంటి అండ్ ఎనర్జీ అంటే ఏంటి అని అయితే క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు లేదా సింగిల్గానే అడగచ్చు లేదా డైరెక్ట్ క్వశ్చన్ అయినా కూడా అడగవచ్చు మొత్తం మూడు కూడా మూడు కూడా దానికి సంబంధించిన పక్కాగా అయితే ఉండాల్సి ఉంటుంది ఫిజిక్స్లో మీరు ఎలాంటిది కూడా ఎగస్తాం అంటే కంటెంట్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి ఫిజిక్స్లో అప్పుడే స్కోరింగ్ అయితే వస్తుంది అండ్ మనకి డెరివేషన్లో డెరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ కైనటిక్ ఎనర్జీ ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అండ్ స్టేట్ అండ్ వెరిఫై బిట్వింగ్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటింగ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇది కూడా మనకు అడుగుతుంది వెర్టికల్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా అడుగుతారు సో ఇవి రెండు కూడా మీరు ప్రిపేర్ అవ్వండి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంకా మనకి సింపుల్ హార్మానిక్ మోషన్స్లో ఇక చూసుకున్నట్టయితే చాప్టర్లో డెఫినేషన్ అయితే నేర్చుకోండి ఆ యొక్క ఎగ్జాంపుల్ అయితే నేర్చుకోండి అండ్ ద రైట్ ద కండిషన్ ఆఫ్ సింపుల్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు సింపుల్ హార్మానిక్ మోషన్స్ అయితే అడుగుతారు అవి కూడా ఖచ్చితంగా ఈ అన్ని పాయింట్స్ కూడా కవర్ చేసుకోండి ఈజీగానే ఉంటాయి అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మనకి థర్డ్ దాంట్లో చూసుకున్నట్టయితే డెరూ ద ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ వెలాసిటీ అండ్ అలా ఆఫ్ ద సో పర్టిక్యులర్ ఇంక్లూడింగ్ సో క్లియర్గా మనకి మెన్షన్ చేశారు థర్డ్ దాంట్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి సింపుల్ హార్మోనిక్ మోషన్కి సంబంధించి డెరవే ఎక్స్ప్రెషన్ వెలాసిటీ అయితే అడుగుతున్నారు ఈ యొక్క ఎగైన్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి డెఫినేషన్ రాస్తారు అండ్ టోటల్గా కూడా డెరివేషన్ చేస్తారు అండ్ టోటల్గా సింపుల్ హార్మోనిక్ మోషన్ సంబంధించి రాస్తారు డైగ్రామ్స్ అనేవి కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట డయాగ్రామ్స్లోనే మనకి ఇంప్రెషన్ అనేది మస్ట్ ఇందులో అయితే ఉంటుంది అది మీరు గుర్తుపెట్టుకోండి కేస్ వన్కి కేస్ టూ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ యాక్సలరేషన్ అనేది కూడా అడుగుతారు అది మనకి కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది ఫిజికల్ అప్రోచ్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి అండ్ ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డెరైవ్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ టైమ్ పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండిలం ఇది కూడా చాలా రిపీటెడ్ క్వశ్చన్ అలాంటివి కూడా మీరు చెక్ చేసుకోండి ముందు డెఫినేషన్ రాస్తారు ప్రతి దాంట్లో కూడా డెఫినేషన్ అనేది కామన్ డెఫినీషన్ డైగ్రాము అండ్ టోటల్ కేసుకి సంబంధించి రాస్తారు అండ్ డిఫెన్స్ సౌండ్స్ అండ్ పెండిలామ్ ఇది కూడా నేర్చుకోండి మీకు ఇందులో ఈ యొక్క క్వశ్చన్లు అంటే ఈ యొక్క క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా డెఫినేషన్ అయితే రాసేసేయండి స్టార్టింగ్లో అప్పుడు మనకి ఇంప్రెషన్ అనేది కూడా వస్తుంది అండ్ మనకి డెరివేషన్ ఆఫ్ అక్రెషన్ ఫర్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండిలాం సో డెరివేషన్కి దీనికి సంబంధించి డైగ్రామ్ అయితే ఇది సో డైగ్రామ్ అయితే నేర్చుకోండి అండ్ టోటల్గా డెరివేషన్ అయితే కాన్స్టెంట్గా అంటే టోటల్గా కూడా మీరు బెట్టి కొట్టినా అండ్ టోటల్గా కూడా పక్కగా అయితే కంటెంట్ ఉండాలి అప్పుడే మనకి కూడా మార్క్స్ స్కోరింగ్ మార్క్స్ అయితే ఉంటాయి అండ్ ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినట్టయితే డిఫెండ్ గ్యాస్ లాస్ ఆఫ్ డెర్వే ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇది మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కొన్నిసార్లు వచ్చే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు వచ్చే అవకాశం అయితే ఉండదు సార్ మీరు చెక్ చేసుకోండి దానికి సంబంధించి కూడా అండ్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఐసోథెరమన్ అండ్ ఇట్ ప్రాసెస్ ప్రోసెస్ ఇది కూడా మనకి ఐసోథెరమల్ ప్రాసెస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో అది కూడా మీరు కంప్లీట్గా అయితే నేర్చుకోండి అండ్ సింపుల్ పెండలం సో టోటల్ కదా ఆ యొక్క బాడీకి సంబంధించి డైగ్రామ్ అయితే ఉంటుంది సింపుల్ పెండెలం అంటే ఏంటి అది కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అండ్ స్టేట్ ద వెరిఫై ఆఫ్ వర్క్ ఎనర్జీ తీరం ఇది మనకి కూడా రిపీటెడ్ క్వశ్చన్ ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్లో చెక్ చేసుకున్నా కూడా ఉంటుంది ఇది కూడా మీరు ఒక డైగ్రామ్తో సహా నేర్చుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళినట్టయితే ఫైన్ ద వాల్యూ ఆఫ్ జీ వేర్ ద సెకండ్స్ ఆఫ్ పెన్ ఇలా ఆఫ్ లెంత్ ఇన్ ద మీటర్ సో టోటల్గా దాని గురించి అడిగి మనకి జీ అంటే ఏంటి అండ్ సెకండ్స్ పెన్ల లెంత్ అయితే మీటర్ కనుక్కోమని అయితే ఉంటుంది అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ మనకి అవుట్ అజ్ ఇన్ ద కైంటిక్ ఎనర్జీ చేంజ్ చేస్తుంది మనకి ఏదైనా అంటే వాల్యూస్ అయినా చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది వాల్యూస్ అనేవి అయితే పక్కా అవైతే కాదు మూమెంట్కి సంబంధించి బాడీకి సంబంధించి డబల్కి సంబంధించి ఏ విధంగా ఎనర్జీ చేంజ్ అవుతుంది అయితే అడుగుతారు అండ్ డిపెండ్ ఏ ఫైండ్ ద యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఇది కూడా మనకి రిపీటెడ్ అయితే కాదు కొన్ని కొన్నిసార్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఇంకా కింద సౌండ్ అంటే ఏంటి దానికి సంబంధించి డెఫినేషన్ అయితే రాస్తారు అండ్ డిఫెంట్ వేవింగ్ మోషన్ అండ్ ఇట్స్ టైప్స్ అండ్ వేవ్ మోషన్స్ అంటే ఏంటి ఆ టైప్స్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు క్వశ్చన్లో రిపీటెడ్ క్వశ్చన్స్ అది కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అది మనకి సార్ట్లు ఎక్కువ రిపీటెడ్గా అయితే అడుగుతుంది అండ్ వేవ్ మోషన్ ఇన్ టూ టైప్స్ ఆ యొక్క టూ టైప్స్ కూడా క్లియర్గా అయితే మీరు మెన్షన్ చేస్తారు కొన్నిసార్లు అయితే సౌండ్ అండ్ డిఫెన్స్ సౌండ్ అయితే ఏంటి టైప్స్ సో సౌండ్ అంటే ఏంటి అండ్ ఈ యొక్క టైప్స్ కూడా రాయాల్సి ఉంటుంది అది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్ అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే డిఫరెన్స్ బిట్వీన్ లాంగిట్యూడ్ అండ్ ట్రాన్స్ఫర్ వేవ్ సో టోటల్గా కూడా మనకి ఇది ఎస్ఏలో కూడా రిపీటెడ్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది దానికి సంబంధించి కోటలో కూడా మీరు డిఫరెన్సెస్ కానీ ఇచ్చినట్టయితే మినిమం ఫైవ్ టు సిక్స్ పాయింట్స్ అయితే కంపల్సరీ అయితే రాయాలి మిగతావైతే కొంచెం మీరు ఎగస్ట్ అయితే ఓన్గా యాడ్ చేసుకొని ఒక టెన్ పాయింట్స్ వచ్చేలా చూసుకోండి ఎందుకంటే మనకి లెంత్ ఎక్కువ ఉండాలి అప్పుడే మార్క్స్ అయితే స్కోర్ అయ్యే అవకాశం అయితే ఉంది అండ్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ నాయిస్ విత్ సూటబుల్ ఎగ్జామ్స్ అనేది కూడా రిపీటెడ్గా అయితే అడుగుతుంది సార్లు క్వశ్చన్ పేపర్లో సో సౌండ్కి సంబంధించి రాస్తారు అండ్ టోటల్గా కూడా డిఫెంట్ నాయిస్కి సంబంధించి అయితే రాస్తారు ఈ యొక్క డైగ్రామ్ కూడా మన అండ్ షూట్కి అయితే డ్రా చేయడం అయితే మెచ్చిపోకండి డైగ్రామ్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి మస్ట్ అండ్ షూట్గా అయితే మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి డైగ్రామ్స్ ఏ ప్రెజెంటేషన్ మనకి మెయిన్ అండ్ దాని యొక్క ఎగ్జామ్స్ అయితే రాస్తారు అండ్ మనకి డిఫెన్స్ సాబలజెస్ ఫార్మ్లో సాబన్స్ ఫార్మ్లో అయితే అడుగుతుంది అది కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే అనమాట అండ్ మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యూజికల్ సౌండ్ అండ్ న్యాయస్ గురించి కూడా రిపీటెడ్గా చాలా సార్లు అయితే అడిగారు ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి దానికి సంబంధించి కూడా మినిమం టెన్ పాయింట్స్ అయితే ఉండాలి అది మీరు గుర్తుపెట్టుకోండి మెయిన్ సిక్స్ పాయింట్స్ పర్ఫెక్ట్గా అయితే ఉండాలి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ డిఫెండ్ నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి అండ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఎఫెక్ట్స్ అండ్ కాజెస్ మెయింటెనేషన్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్ నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి దాని యొక్క ఎఫెక్ట్స్ అండ్ దానికి సంబంధించి అది తగ్గించడానికి ఏం చేయాలనేది కూడా అడుగుతారు అండ్ దాని యొక్క ఎస్ఐ యూనిట్స్ అండ్ కాజెస్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా పక్కాగా రాయాలి అండ్ మెథడ్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని కంపల్సరీ రాయాలి అండ్ నెక్స్ట్ మనకి డిపెండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ డాప్ల రెపట్ విత్ సోటబుల్ అప్లికేషన్ ఇది కూడా రిపీటెడ్ ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ డిపెండ్ రీవెరిగురేషన్ అండ్ ఎక్స్ప్లెషన్ ఆఫ్ రీవెర్బెరిగేషన్ ఇది కూడా మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇది కూడా ఒకసారి నేను చేసి చెక్ చేసుకోండి డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి డయగ్రామ్స్ కూడా చెక్ చేసుకోండి అండ్ డిపెండ్ అండ్ ఎక్స్ప్లెన్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్ రీవెర్బరిగేషన్ టైం ఇది కూడా రిపీటెడ్ అనమాట ఇది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇకో అండ్ ఇట్స్ అప్లికేషన్ ఇది కూడా చాలా మటుకు అయితే రిపీటెడ్ మీకు చాలా మటుకు సార్ట్స్లో అయినా ఎస్ఐలే కానీ ఖచ్చితంగా అయితే వస్తుంది ఇది కూడా దీని డెఫినేషన్ దాని యొక్క ఎగ్జాంపుల్స్ దాని యొక్క డైగ్రామ్స్ మస్ట్ అండ్ షూట్గా అయితే నేర్చుకోండి అండ్ మెథడ్స్ ఏంటి ఈకోస్ మినిమైజ్ చేయడానికి కూడా ఉంటుంది అండ్ అప్లికేషన్స్ ఏంటి అండ్ అందులో ఈకోస్ అని అడిగినప్పుడు మొత్తం అప్లికేషన్స్ మినిమైజన్స్ అండ్ దానికి సంబంధించి మొత్తం అంతా కూడా రాస్తేనే మార్క్స్ యాడ్ అవుతాయి దానికి సంబంధించి రాస్ వదిలేయొద్దు అది గుర్తుపెట్టుకోండి అండ్ కండిషన్స్ ఆఫ్ గుడ్ ఆడిటోరియం ఇది కూడా అయితే మనకి రిపీటెడ్ అయితే చాలా మటుకు అయితే వస్తుంది అండ్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిచ్ ఆఫ్ లా కిచ్ ఆఫ్ లా దీనికి లాస్ అనేది కూడా చాలా మటుకు అయితే రిపీట్ అయితే అయింది చాలా అన్ని క్వశ్చన్స్లో కూడా దీని యొక్క క్వశ్చన్ అనేది కూడా ఆన్సర్స్ అన్నీ కూడా ఇందులో అయితే ఉంటాయి దాని యొక్క డైగ్రామ్స్ ఎక్స్ప్లెనేషను అండ్ టోటల్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా అయితే ఈ యొక్క దీంట్లో అయితే ఈ యొక్క పీడిఎఫ్లో అయితే ఉంటుంది ఒకసారి అదైతే మీరు చెక్ చేసుకోండి అండ్ ఆల్ బిగ్ ప్రొజెక్షన్స్ అంటే ఏంటి అండ్ మార్క్ హైట్ ఇవన్నీ కూడా అందులో అయితే ఉంటాయి సో మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ హారిజంటల్ రేంజ్ ఏంటి అనేది కూడా ఉంటుంది సో టోటల్గా కూడా మనకి ఇవి నేర్చుకుంటే తీరి దాంట్లో మీకు స్కోరింగ్ మార్క్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇవి నేర్చుకుంటే చాలు తీరికి సంబంధించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మనకి సంబంధించి అంటే ఇంకేమైనా ఉంటే సబ్జెక్ట్స్కి సంబంధించి పీడిఎఫ్స్ ఉంటే మీకు సింపుల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఇది మీకు చెప్పాలనుకునేది అప్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ